ஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி பிரபு சத்ய சுவார்த்தா ஓ பிரஜலாரா வினரண்டி ஈ சத்ய சுவார்த்தா சர்வஜனுலாரா கனரண்டி. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజుని ఆశ్చర్యపోతూ ఏంటి పాస్టర్ గారు ఈరోజుని పాస్టర్మ్మ గారితో పాటు మీరు వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నారా? యా, దేర్ ఇస్ ఎ స్పెషల్ రీజన్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కారణం ఉంది. అందుచేత ఈరోజుని నా యొక్క భార్య ఇన్ని సంవత్సరాలు, దాదాపు 37 సంవత్సరాలుగా నాతో పాటు సాటి అయిన సహకారిగా ఉంటూ సేవా పరిచర్లో వాడబడుతూ నేను లేని సమయాలలో ఆ యొక్క ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘం సామర్లకోట్ల యొక్క సంఘాన్ని చూసుకుంటూ, సంఘ పరిచర్లను చూసుకుంటూ, దేవుని యొక్క వర్తమానాలను అందిస్తూ, అలాగనే దేవుని యొక్క మహాకృప చేత అనేకమైనటువంటి యొక్క ప్రదేశాల్లో అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి స్త్రీల కన్వెన్షన్స్లోనూ, అలాగే సువార్త కూడికలలోనూ, పెద్ద పెద్ద మీటింగ్స్లోనూ దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి దేవుని చేత బలంగా వాడబడుచున్న నా భార్య, మీ అందరి యొక్క సహోదరి శ్రీమతి షారన్ సువార్తరాజు ఈరోజుని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఈరోజు అనగా 28వ తారీఖు ఈరోజు తన యొక్క బర్త్డే, తన యొక్క పుట్టినరోజు. దేవుని యొక్క మహాకృపచేత మరి షారన్ రోజు యొక్క జీవితంలో దేవుడు మరి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చినప్పుడు, ఇంతకాలంగా నా సందేశాలు మీరు వింటూ ఉన్నారు, నా యొక్క మాటలు మీరు వింటూ ఉన్నారు. సో ఈరోజు తనకు ఒక బర్త్డే కానుకగా తనే వచ్చి మీతో కొంత సందేశాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని అడిగినప్పుడు ఎంతో మంచి మనసుతో తను నాతో పాటు వచ్చి నాతో పాటు ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడడానికి సమయం హెచ్చించినందుకు దేవుడు ఆమెను దీవించునుగాక. ఆమె ఇచ్చేటువంటి ఒక వర్తమానం ద్వారా నాకు తెలుసు ఖచ్చితంగా, నేను ఎందుకంటే ఒక్కొక్కసారి పురుషుల కంటే స్త్రీలు బహు బలమైనటువంటి వాళ్ళు, అందుచేత నా వలన మీరు ఆశీర్వదించబడిన దాని కంటే అధికముగా రెండింతలైనటువంటి ఒక ఆశీర్వాదము తను మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పొందుకుంటారు కనుక కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఈ సమయంలో నా యొక్క భార్య మీ యొక్క సహోదరి శ్రీమతి షారన్ సువార్తరాజ్ దేవుని యొక్క వర్తమానాన్ని మీతో పంచుకోవడానికి ఆహ్వానం తెలియజేసిన హ్యాపీ బర్త్డే, అలాగే అట్ ది సేమ్ టైం బ్లెస్ యూ అండ్ మే ద లార్డ్ యూజ్ యూ. స్పీక్ టు ద పీపుల్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ సత్య సువార్త ప్రోగ్రామ్ను ప్రతి వారం వీక్షించుతున్న మీ అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సత్య సువార్త ఈ ప్రోగ్రామ్ను మీరు వింటూ అనేక మంది మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ యొక్క దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలును మాకు తెలియచెప్తూ ఉన్నారు. అందుని బట్టి మేము దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు, మరి ప్రార్థనల కొరకు మాతో సంప్రదిస్తూ ఉన్నారు. మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామని నేను ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు, ఐ థింక్ ఈ విషయంలో ఒక మాట నేను జోక్యం చేసుకొని మాట్లాడలేను. ఎందుచేతనంటే చివరిలో నేను ఇచ్చిన నా ఫోన్ నెంబర్ చివరిలో ఉన్నటువంటిది మాత్రమే నా ఫోన్ నెంబర్. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్స్లో ఒకటి తన యొక్క ఫోన్ నెంబరే. అందుచేత మీరు ఫోన్ చేసేటువంటి ప్రతి ఫోన్ కాల్ తనే అందుకుంటూ ఉంది, తనే మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంది. చాలామంది అమ్మ అయ్యగారు లేరా, సువార్తరాజ్ అయ్యగారు లేరా, ఆయనతో మాట్లాడాలంటే కూడా నేను ఆయన యొక్క భార్యనేనండి, చెప్పండి నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఎన్నో అద్భుతములైనటువంటివి జరిగినాయి. ఒకవేళ ఈరోజు నేను హ్యాపీ బర్త్డే అని చెప్పాను కదా, ఇప్పుడు ప్రోగ్రామ్ వస్తుంటుండగా ఒక హ్యాపీ బర్త్డే విషయం చెప్పడానికి మీరు ఫోన్ చేయకండి. ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ యొక్క విషయస్ మీ దీవెనలో తనకు తెలియజేసుకోవచ్చు. గో అహెడ్ హనీ. ఈ రోజున నేను మీతో మాట్లాడాలనుకున్నది నేనైతే భక్తుడైన దావీదు తనకి జీవితంలో నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని ఆయన తెలియచెప్తూ ఉన్నాడు. అసలు ఆ మాట నేనైతే అన్న మాట ఎందుకు వచ్చింది అంటే, ఏదో మీడైన దోయగు తను ఒకసారి దావీదుకి వ్యతిరేకంగా తను మాట్లాడాడు. అంటే సౌలు గారు దావీదు మీద తనకు చాలా కోపంగా ఉన్నప్పుడు యోనాతాన్ ఆ విషయాలు చెప్పినప్పుడు దోయగు ఆ ప్రాంతం యొక్క అహిమెల్క్ దగ్గర ఉంటాడు. సో దావీదు నోబు అనే ప్రాంతంలో అహిమెల్క్ అనే ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది, ఆహారం ఏమన్నా ఉన్నదా పెడతారా అని అడిగినప్పుడు, ఇక్కడ ఆ యొక్క రొట్టెలు ఉన్నాయి, దేవునికి సన్నిధిలో ఉన్న రొట్టెలు, అవి మీరు తినొచ్చు అని చెప్పి ఆయనకి ఇస్తారు. ఆ తర్వాత మరి ఖడ్గం ఉన్నదా అంటే, గొల్యాతుని చంపిన ఆ ఖడ్గం ఉన్నది అని చెప్పి ఆ ఖడ్గాన్ని ఇస్తాడు. ఆ టైంలో దోయగు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నాడు. సో ఆ విషయాన్ని సౌల్ రాజు గారి దగ్గరకు వచ్చి తను కల్పించుకుని మాటలు చెప్తాడు. ఏమనంటే అక్కడ దావీదు వచ్చాడు, అహిమెలకు ప్రవక్త తనకి
ఆహారం ఇచ్చాడు, ఖడ్గమిచ్చాడు, అంత మాత్రమే కాకుండా దేవుని దగ్గర తన గురించి విచారణ చేశాడు అని చెప్పినప్పుడు సౌలు రాజుకి చాలా కోపం వచ్చి తండ్రి కుటుంబం అంతటినీ కూడా పిలిపించి వారందరినీ కూడా చంపాలని ప్రయత్నం చేస్తాడు. సో అలా వాళ్ళందరినీ పిలిపించారు. పిలిపించదు అక్కడ కావలమన్న వారిని మీరు వాళ్ళని చంపండి అని చెప్తే వాళ్ళు ఎవ్వరు ముందుకు రారు. అప్పుడు దోయగు ముందుకు వెళ్ళి ఆ 85 మంది దైవ సేవకుల్ని యాజకుల్ని తను చంపడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా నోబు ప్రాంతంలో ఉన్న అక్కడ స్త్రీలను పురుషులను చంటిపిల్లను పశువులను సహితము తను హతము చేస్తున్నాడు. అయితే ఆ విషయాలన్నీ గ్రహించిన అబ్యాతారు తను సీక్రెట్గా విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి దావీదుకి చెప్తారు. సో అప్పుడు దావీదు ఈ 52 కీర్తన రచించున్నాడు అనమాట. సో ఆ 52 కీర్తనలో చాలా స్పష్టంగా దావీదు చాలా విషయాలన్నింటినీ కూడా తెలియచేసి అప్పుడు అక్కడ అంటాడు, అంటే దోయగు ఎలాంటి వాడో అనే విషయాలు కూడా తను మొదటి సమూయేలు గ్రంథము 22 అధ్యాయంలో 9-10-17 వచనాల్లో కనబడతా ఉంటుంది. ఏమంటాడంటే ఆ దోయగు ఎలాంటి వాడు అంటే కీడు చేసి అందులో అతిశయించేవాడు, కీడు చేసిన దాంట్లో అతిశయించేవాడని, మోసము చేయవాడని, తన యొక్క నాలుక వాడిగల కత్తి, తన యొక్క నాలుక వాడిగల మంగళ కత్తి, తన యొక్క నాలుక కపటమైనది అని చెబుతూ తను నీతిని సత్యమును చెప్పడం కంటే అబద్ధం చెప్పడం తనకు చాలా ఇష్టం, అంత మాత్రమే కాకుండా అధిక నాశనకరమైన మాటలే తనకి ఇష్టమైనవి. దోయగు ఎలాంటి వాడో, తన మనసు ఎలాంటిదో అక్కడ దావీదు వివరిస్తూ ఉన్నారు. సో అందుచేత 52 కీర్తనలో రాస్తూ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ్ చెట్టు వలె ఉన్నాను అని చెప్పి తనకు ఆ విషయాన్ని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. అయితే నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ్ చెట్టు వలె ఉన్నానని చాలా స్పష్టంగా మాట చెప్తూ ఉంటారు. చాలాసార్లు మనం కూడా నేనైతేనా, నేనైతే అన్న మాటను మనం ఉపయోగిస్తూ ఉంటాం. అక్కడ మాట నేనైతే అన్న మాటను మనం ఎలా ఉపయోగిస్తూ ఉంటామంటే అవతల వారు ఏమి చేయలేకపోయారు, అవతల వారు పనికిరాని వారు, నేనైతేనా చూడు ఎలా చేద్దును అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో అవతల వారు ఎట్లా అంటే ఒకవేళ ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి వెంటనే వీళ్ళు ఏమంటారంటే నేనైతేనా సరైన సమాధానం చెప్పను, అక్కడ వాళ్ళకి దిమ్మ తిరిగిపోను, వాళ్ళ యొక్క మా నోరు ఎత్తకుండా వాళ్ళకి అవును అని చెప్పినట్టుగా చాలా మాటలు నేనైతే అన్న మాటలు ప్రగల్భంగా లేదంటే ఒక గర్వంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దావీదు భక్తుడు నేనైతే అని చెప్పిన మాటలో తన గర్వంగా కానీ ప్రగల్భాలు పలకడం కానీ లేదంటే వేరే విధంగా తను మాట్లాడలేదు. తను చాలా తగ్గించుకున్నవాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, ఎల్లప్పుడూ దేవుని యొక్క సన్నిధిని తను ప్రేమించేవాడు. సో అందుచేత తను ఏమంటాడంటే నేను దేవుని మందిరమును ప్రేమిస్తూ ఉన్నానని చెప్తూ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క నివాసము అంటే ఎంతో రమ్యమైనది, దేవుని యొక్క మందిరము ఎంతో శ్రేష్టమైనది, దేవుని యొక్క మందిరములో నివసించే ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది, దేవుని యొక్క మందిర గడప ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము అని చెప్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ధ్యానం చేయుట నాకు ఇష్టము అంటాడు. అంత మాత్రమే కాదు నేను నిరంతరము నిత్యము దేవుని యొక్క సన్నిధిలో నివసించుట నాకు ఇష్టము అని చెప్తూ ఉంటాడు. దావీదుకి దేవుని యొక్క సన్నిధి అంటే చాలా ఇష్టం. దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడు ఎంతసేపు కూడా దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తూ ఉంటాడు, దేవుని ఆలయాన్ని ప్రేమిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు దేవుని యొక్క ఆ మందిర ఆవరణంలో ఉండుట చాలా శ్రేష్టమైనది అని చెప్తూ ఉంటాడు. సో దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుచేత తాను ఏమంటాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. పచ్చని ఒలివ చెట్టు, మనం ఏదైనా ఈ పెండిళ్ళు అవి శుభకార్యాలు జరిగించేటప్పుడు మన ఇళ్ల దగ్గర ఆ పచ్చని తోరణాలు పెడతా ఉంటారు. ఎందుకంటే అంత పచ్చగా ఉండాలి, ఆ యొక్క కుటుంబం పచ్చగా ఉండాలి అని చెప్పి మనం ఎవరినైనా దీవిస్తుంటప్పుడు మీరు చల్లగా పచ్చగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ శుభకరంగా తను కూడా ఏమంటూ ఉన్నాడంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. సో అయితే దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత ఆయన ఎరిగిన వాడు. అదే సమయంలో ఒలివ చెట్టు గురించి కూడా మనం చూసినట్లయితే ఒలివ చెట్టుకి దీర్ఘాయుష్ ఉంటుంది. ఒలివ చెట్టు ఎప్పుడు కూడా చిగురిస్తూ ఉంటుంది. ఒలివ చెట్టు నుండి తీయబడిన నూనె
ప్రత్యక్ష గుడారంలో నిత్యము వెలుగుతూ ఉండడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క మందిరంలో కెరూబులు తయారు చేయడానికి, దేవుని యొక్క మందిరంలో నిలువు కమ్మెలు తయారు చేయడానికి, తలుపులు తయారు చేయడానికి ప్రత్యేకంగా ఈ ఒలివ చెట్టుని ఉపయోగిస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, రాజులను యాచకులను అభిషేకించడానికి ఈ యొక్క స్వచ్ఛమైన దంచి తీసిన ఈ ఒలివల నూనెను వారికి అభిషేకించడానికి వాడుతూ ఉంటారు. సో బైబిల్ గ్రంథంలో ఒలివ చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది, అలాగే ఒలివ యొక్క ఆయిల్కు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అంతమాత్రమే కాకుండా ఈ ఒలివ చెట్టు యొక్క గుర్తులు ఏంటి అంటే అదొక నీతికి గుర్తుగా కనబడుతూ ఉంది ఒలివ చెట్టు. అంతమాత్రమే కాదు, మరి 128వ కీర్తనలో అంటాడు, నా భోజనం బల చుట్టూ నా పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారని. సో పిల్లలకు గుర్తుగా అది కనబడుతూ ఉంది. అలాగే ఇస్రాయేల్ యొక్క సౌందర్యాన్ని ఒలివ చెట్టుతో పోలుస్తూ ఉంటారు. అలాగే ఇస్రాయేల్ యొక్క సారవంతమైనది, సారవంతమైన నేల అని చెప్పి ఒలివ చెట్టును పోల్చి చెప్తూ ఉంటారు. అలాగే మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం ఇద్దరు సాక్షిని చూస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా మీరు భూలోకనకు ప్రభువైన వారి ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లు అంటారు. సో సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వారిని కూడా ఒలివ చెట్లతో పోల్చి చెప్తూ ఉంటారు. ఒలివ చెట్టు యొక్క ఆకారం కూడా చూస్తే చాలా అందముగా చక్కని ఆకారాన్ని కలిగి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియచేస్తూ ఉంది. సరే, ఈ యొక్క ఒలివ చెట్టు ఇంకా ఈ లోకంలో కూడా మనం చూస్తుంటే బైబిల్లో దాని యొక్క ప్రాధాన్యత చూసాం. మరి దేవుని యొక్క సన్నిధి విషయాల్లో ఆ ఒలివ చెట్టు యొక్క ప్రాధాన్యతను మనం చూస్తూ ఉన్నాం. అలాగే లోకంలో కూడా ఒలివ చెట్టుని దేనికి గుర్తుగా మాట్లాడుతూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు అంటే విజయానికి గుర్తుగా, అలాగే జ్ఞానానికి గుర్తుగా, మరి సమాధానానికి గుర్తుగా, నిరీక్షణకు గుర్తుగా, మరి మంచి సారవంతమైనదని దానికి గుర్తుగా, మరి అలాగే ఆరోగ్యానికి గుర్తుగా, మరి సంపదకు గుర్తుగా ఈ యొక్క ఒలివ చెట్లను మాట్లాడుతూ ఉంటారు. మరి ఇతర దేశాల్లో ఏదైనా వెడ్డింగ్ గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ఒలివ చెట్టును వారికి వెడ్డింగ్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. సో ఒలివ చెట్టు గురించి మనం ఇంకా ఆలోచన చేస్తే వాళ్ళ యొక్క వెడ్డింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళని దీవించేటప్పుడు కూడా మీ దగ్గర రొట్టె, ద్రాక్ష రసము, ఒలివ నూనె సిరి సంపదలు సమృద్ధిగా మీకు ఉండాలని చెప్పి దీవిస్తూ ఉంటారంట. సో అంచేత ఒలివ చెట్టు చాలా ప్రాధాన్యమైనది క్రైస్తవ జీవితంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే. అంత మాత్రమే కాదు, మరి ఆరోగ్యం విషయంలో కూడా ఒలివ చెట్టును చాలా చక్కగా చెప్తూ ఉంటారు. గుండె నాళాలకు అది ఎంతో ఆరోగ్యకరమైనది, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తూ ఉంది, అలాగే బ్లడ్ హెల్దీగా ఉండడానికి ఈ యొక్క ఒలివ చెట్టు ఉపయోగపడుతూ ఉంది, బ్రెయిన్కి, అలాగే స్కిన్కి. తర్వాత బ్యూటీ టిప్స్లో ఆలివ్ ఆయిల్ వాడుతూ ఉంటారు. అలాగే క్యాన్సర్, కొలెస్ట్రాల్ రాకుండా తగ్గడానికి కూడా ఈ ఒలివ చెట్టును దాని యొక్క సంబంధించిన వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఒలివ చెట్టు దేవుని యొక్క సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టునై ఉంటాను అని చెప్తున్నారు కదా. సో ఒలివ చెట్టు అనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది, అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంది, ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంది. అనేకమైన గుర్తులు దాని యొక్క సింబల్ మనం చెప్పుకున్నప్పుడు ఎంతో శాంతి అని, సమాధానం అని, ఆరోగ్యం అని, ఇలాగ అనేకమైన విజయం అని, సో అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఒలివ చెట్టు అన్ని విధాలుగా దేవునికి ఉపయోగపడుతుంది, మనుషులకు ఉపయోగపడుతుంది, కొత్తగా కట్టబడిన కుటుంబాలకు ఉపయోగపడుతుంది, ఒక దీవెనకరంగా ఉంటూ ఉంది. అందరికీ కూడా ఒలివ చెట్టు చాలా ప్రయోజనకరంగా ఉంది. ఇంత శ్రేష్టమైన ఒలివ చెట్టు వలె నేనున్నాను అని భక్తుడైన దావీదు చెప్తున్నాను. నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటూ ఉన్నారు. సో దావీదు భక్తుడు ఆయన దేవుని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా తను నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండాలనే కోరుతూ ఉంటాడు. ఆయన నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుతూ ఉంటాడు. సో ఇప్పుడు కూడా ఆయన చెప్తున్న మాట, నేనైతే దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని చెప్పి చాలా స్పష్టంగా ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు కూడా ఇంకా కొన్ని విషయాలు ఏమని చెప్తూ ఉన్నారైతే ఈ మాట 52వ కీర్తన 8వ వచనం, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెప్తూ ఉన్నారు. అదే 75వ కీర్తన 9వ వచనం కూడా చూస్తే, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును,
అంటే నేనైతే అన్న మాట ఇక్కడ కీర్తనలో మనం చూస్తూ ఉన్నప్పుడు వేరేగా ప్రగల్భాలు పలకడానికి కాదు, కానీ దేవుని కొరకు ఒక ఉపయోగమైన పనిని చేయడానికి, దేవుని మహిమపరచడానికి మాత్రమే ఆ మాటను అక్కడ వారు ఉపయోగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 17వ కీర్తన 15వ వచనంలో కూడా చూస్తే, నేనైతే నీ ముఖదర్శనము చేసేదను, నిత్యము నేను నీ ముఖదర్శననే నేను చేస్తూ ఉన్నాను. అలాగే 13వ కీర్తన 5వ వచనంలో కూడా చూస్తే, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో నేనైతే అన్న మాటను మనం చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. మనం మాట్లాడే మాటలకి, మరి కీర్తనకారుడు మాట్లాడే మాటలకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నేనైతే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అలాగా ఇలాగా అన్న మాటలు వారు మాట్లాడట్లేదు, కానీ నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నేనైతే దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాను, దేవుని కృపయందు నమ్మకించున్నాను, నేనైతే ఆయన స్తుతిని ప్రచురం చేస్తూ ఉన్నాను, నేనైతే నీ ముఖదర్శనము చేసేదను అని చెప్తూ ఉన్నాడు. చాలా చక్కని మాటలు చాలా స్పష్టంగా ఆ భక్తుడైన దావీదు పలుకుతూ ఉన్నాడు. సో ఈ రోజున మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం, సమాజంలో మనం దేవునికి ఉపయోగకరంగా ఉంటూ ఉన్నామా? దోయగు అనేక తను కీడు చేస్తూ కూడా అతిశయిస్తూ ఉన్నాడు. తన యొక్క మాట, తన యొక్క నోరు ఎలాంటిది? తన నాలుక అంటే మంగళకత్తి లాంటిది. సో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండి అండ్ మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో నిత్యము ఆయన సన్నిధిలో ఉండే బిడలగా, దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఇటు దేవునికి ఇటు ప్రజలకును ప్రయోజనకరమైన వారిగా ఉండి దేవుని మహింపరచాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ మాటలు మీ హృదయాలలో దీవించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎంత అమూల్యమైనటువంటి ఒక మాటలు కదండి. సాధారణంగా లోకంలో మాట్లాడుకునేటప్పుడైతే నేనైతే అది చేస్తా, ఇది చేస్తా, నేనైతే అంతటి వాడిని అని అనుకుంటాం. కానీ రోజుని దావీదు భక్తుని యొక్క జీవితంలో నుండి తీసుకున్న ఈ అమూల్యమైనటువంటి ఒక మాటలతో మనం అందరం కూడా ఆ మాట మనం కన్ఫెస్ చేసుకుందాం. ఇది నాని మరి మీరైతే ఏం చేస్తున్నారు? నేను ఫలానా రీతికున్నాను, నేను ఫలానా ఇదిగా ఉన్నాను, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అనుకుంటున్నామా? లేక దావీదు భక్తుని వలె నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టుగా నేను ఉంటాను, ప్రయోజనకరమైనటువంటి ఒక చెట్టుగా ఉంటాను. ఈరోజున బహుశా నేను తనను బట్టి అతిశయిస్తూ నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏమిటంటే, దాదాపుగా 37 సంవత్సరాల క్రితం మా ఇద్దరికి వివాహమై మేము ఇలాగున్న కుటుంబ జీవితంలో వెళుతూ ఉన్నాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినాడు. మాకు పచ్చని ఒలివ మొక్కలు లాంటి బిడ్డలను దేవుడు మాకు అనుగ్రహించినాడు. మనవళ్ళు మనవరాండ్రని దేవుడు మాకు అనుగ్రహించినాడు. 6 మనవళ్ళు మనవరాండ్రని మేము కలిగినటువంటి వారమే ఉన్నాం. ఇది నాని తన దీనత్వంతో తను చెప్తున్నటువంటి ఒక మాట ప్రకారంగా ఒకవేళ దేవుడు ఎంత అవకాశాలను తనకి ఇచ్చినప్పటికైనా సరే అణిగిమెనుగుంటూ దేవుని స్తుతించుకుంటూ దేవుని యొక్క ముఖదర్శనాన్ని కనిపెట్టుకుంటూ దేవుని నిత్యము స్తుతించి దేవుని యొక్క మందిరాన్ని కోరుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ తను ఇలాగున చెప్పినటువంటి ఒక వర్తమానాన్ని మన యొక్క జీవితంలో మనం తీసుకుందాం. ఈరోజు మనము కూడా నేనైతే నా దేవుని కొరకు నేను స్తుతి ఆగమం చెల్లించుకుంటూ ఉంటా, నేనైతే నా దేవుని యొక్క ముఖ దర్శనమునే నేను కోరుకుంటా, నేనైతే నా యొక్క దేవుని మందిరంలో నేను ఉండడానికి కోరుకుంటా, నేనైతే ఆ దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టుగా అనేక మందికి దీవెనకరంగా ఇటు ఆధ్యాత్మికంగా శాంతియుతంగా అలానే భౌతికంగా మనకి హలోకి సంబంధంగా అన్ని విధాలు కూడా ప్రయోజనకరమైనటువంటి ఒక ఒలివ చెట్టు వలి మనం ఉండడానికి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తున్నా. తను మాట్లాడినటువంటి ఒక వర్తమానం ప్రకారంగా ఈరోజు మనం అందరం కూడా ఈ మాట మనము కూడా ఒప్పుకుందాం. నేనైతే నా దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటాను, నేనైతే నా దేవుని మందిరంలో నేను ఆయనకు స్తుత్యాగమే చెల్లించుకుంటూ ఉంటా, నేనైతే ఆ దేవుని మందిరంలో ఆయన యొక్క ముఖ దర్శనాన్ని కోరుకుంటా, నేను ఆయన యొక్క సన్నిధిని నేను కోరుకుంటానని మనం అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడవు నాయనా, మా జీవితాల్లో నువ్వు ఎన్నెన్నో మేలులు చేసి ఉన్నావు. ఇదినైనా నీ దేవుని కుమార్తె మాట్లాడినట్లుగా ఈ 52వ కీర్తన వ్రాయబడ్డానికి గల కారణం, దోయగు అనేటువంటి ఒక వ్యక్తి నేను అనేక మందిని చంపివేసి ఉన్నాడు, నేను మంచివారిని చంపివేసి ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, శూరుడా నువ్వు చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకో అతిశయపడుచున్నావు, నేనైతే నా దేవుని మందిరంలో
నేను ఆయన యొక్క పచ్చని ఒలివ చెట్టు వలె నేను ఉంటూ ఉన్నా. నేనైతే నా దేవుని యొక్క మందిరంలో ఆయనకు స్తుతియాగమే నేను చెల్లించుకుంటూ ఉన్నాను. నేనైతే నా దేవుని యొక్క మందిరంలో ఆయన ముఖ దర్శనము కొరకు నేను కోరుకుంటున్నానని ఆ యొక్క భక్తుడు సెలవిచ్చిన రీతిగా ఇది నన్ను ఈ అమూల్యమైన మాట మాతో పంచుకున్నాను. నీ దేని కుమార్తెను బట్టి నేను స్తుతిస్తున్నా. ఈరోజునైనా తన యొక్క జీవితంలో తన యొక్క హ్యాపీ బర్త్డే ద్వారా మరి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటం తనకిచ్చి ఉన్నారు. ఇప్పుడు తను మాట్లాడినట్లుగా నేనైతే ఆ మాటలన్నీ కూడా తన యొక్క జీవితంలో మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ ముఖ దర్శనం చేసుకునడానికి, నిన్ను స్తుతించి నిన్ను గణపరచడానికి, నానని యొక్క మందిరం నిత్యము కోరుకొనడానికి, నిన్న యొక్క మందిరంలో కీర్తించి కొనియాడడానికి, అలాగే నేను ఈ యొక్క మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టుగా అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి నీవు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. డాడీ దినాన్ని ఎందరైతే నన్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వీరందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా నైనా ఇదే మాటగా వారు పలుకుతూ ఉండాలి. మేమైతే ఇదిగో దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలివ మొక్క వలె మేము ఉంటాం. ఇదిగో దేవుని యొక్క మందిరంలో ఆయన యొక్క స్తుతి ఆగమును మేము చెల్లించుకుంటున్నాం. దేవుని యొక్క మందిరంలో ఆయన యొక్క ముఖ దర్శనమును మేము చేస్తూ ఉన్నాం. మేమైతే ఆ దేవుని యొక్క మందిరంలో ఆయన కీర్తించి కొని ఆడడానికి అన్నట్టుగా ఆ దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సన్నిధిని మేము ఎప్పుడూ కోరుకుంటామని ఒక నిర్ణయం వీరు తీసుకోగలిగినట్లుగా అట్టి కృప వీరికి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామంలో ప్రతి కుటుంబాన్ని మేము దీవిస్తున్నాం. ఇరువురు ఏకీభవించిన ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వ్యక్తి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నాన్న ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని మా ప్రభువా నీ అర చేతులు పెడుతున్నాం నాయన. ఇదిగో ఇప్పుడు దావీదు భక్తుడి సెలవిచ్చేదిగా రోషముగా మాట్లాడలేదు నాయన, తనేదో గొప్పవాడుగా మాట్లాడడం లేదు నాయన, తన అందరిని కూడా చంపివేయగలను, శత్రువులందరినీ నాశనం చేయగలను అన్నట్టుగా మాట్లాడడం లేదు నాయన. కానీ ఒక ప్రక్కని దోయగనేటువంటి వ్యక్తి నాయన ఎవరిని ఎలాగొన్నా చంపినప్పటికీ, ఎలాంటి పరిస్థితి అక్కడ కనబడుతున్నప్పటికీ దావీదు భక్తుడు అంటున్న మాట, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె, ఎస్ డాడీ, ఈ కుటుంబం ఒక పచ్చని ఒలివ చెట్టుగా ఉందరుగాక, లోకానికి దీవెనకరంగా వారు ఉందరుగాక, నీ యొక్క మందిరంలోనైనా ఆ యొక్క దీపాన్ని వెలిగించేవారుగా వీరుందరుగాక, నాన్న ఎప్పుడు నిన్ను స్తుతించేవారుగా వీరుందరుగాక, నాన్న నిన్ను కీర్తించేవారుగా వీరుందరుగాక, నీ ముఖ దర్శనమును వీరు కోరుకునేవారుగా వీరుందరుగాక. అలాంటి కార్యం నువ్వు చేసినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ నేను ఈ దినాన్ని తనకి హ్యాపీ బర్త్డే జరుపుకున్న దేవుని కుమార్తె ఇరువురు కలిసి ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, అంత మాత్రమే కాదు ఈరోజుని మరి మేమిద్దరం కలిసి ఇలాగ వచ్చినాం కనుక, ఈరోజు షారోన్ యొక్క బర్త్డే కనుక, ఈరోజు థాట్ వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఈ నెలలో, ఈరోజని మాత్రమే కాదు ఈ నెలలో, ఈ అక్టోబర్ నెలలో ఎవరెవరైతే తమ యొక్క పెండ్లి రోజు లేకపోతే పుట్టినరోజు ఇలాంటివి జరుపుకుంటూ ఉన్నారు, చాలామంది వివాహాలు జరిగినాయి. మా కుటుంబంలో కూడా ఒకరిద్దరి యొక్క వివాహములు అక్టోబర్ మాసంలో అన్నట్టుగా జరిగినటువంటివి ఉన్నాయి. కనుక ఎవరెవరు పెళ్లి జరుపుకున్నటువంటి రోజు చేసుకుంటూ ఉన్నారో లేక పుట్టినరోజులు చేసుకున్నారో వారందరి కొరకు మరి నిత్యము మీ కొరకు ప్రార్థించి అనేక మందితో కలిసి భారముతో విజ్ఞాపన చేసే నా భార్య ఇప్పుడు షారన్ రోజ్ తనే మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా. సో మనం ఏకీభవిద్దాం. పుట్టినరోజులు ఉన్నటువంటి వాళ్ళు ఏకీభవించండి. ఒకవేళ ఎవరమైనా ఏ వయసులో ఉన్నటువంటి వారమైనా దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీదుగా దిగి వస్తుంది. దేవుని యొక్క కృప కాపుదల మీ మీదుగా దిగి వస్తుంది. దేవుని యొక్క వాగ్దానం అనేటువంటిది అది మనం తీసుకుందాం. చిన్న ప్రార్థన షారన్ తను చేస్తారు. పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకున్న వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. తండ్రి నా ప్రభువా, ఎవరైతే ఈ సత్య సువార్త ప్రోగ్రామ్ ని వీక్షించుచున్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి వారి కుటుంబాలు అక్టోబర్ నెలలో ప్రభువా ఎవరెవరైతే తండ్రి బర్త్డేస్ చేసుకుంటూ ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వాదాన్ని మేము ప్రకటన చేస్తున్నాం. యేసు నామములో నీ కృప వారికి మెండుగా తోడైండును గాక. ఆమేన్. మీ బలమైన ఆత్మతో వారు నింపబడుతుంది. Yes, Lord, వారు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు నీటి ఊటంతి వారి ముఖాల మీద ప్రకాశించడం నిత్యము నిన్ను మహింపరచు వారిగా ఉందరు. దేవుని మందిరములో పచ్చని ఒలివము నీ ముఖ దర్శనాన్ని చేయు. Yes, Lord, we thank you for that. సన్నిధిలో ఉన్న సంతోషము సమాధానము వారు అనుభవించుదురు గాక. ఆమేన్. నైనా ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును వారు పొందుకుందురు గాక. ఆమేన్. ఇంతవరకు వారు ఏ పరిస్థితుల్లో ఉండి నైనా కృంగిపోతున్న
కాంతి వారికి ఎల్లప్పుడూ తోడయుండునగా. మీరు మా ప్రార్థనలు ఆలకించి ఆయన బర్త్డే చేసుకున్న బిడ్డలకు ప్రభు, అలాగే వెడ్డింగ్ పెండ్ రోజు చేసుకున్న బిడ్డలకు మీ కృప వారికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు. వారి ప్రార్థనలు అన్నీ ప్రభువా నాయనా మీరు ఆలకించి వినపాలన్నిటినీ ప్రభువా మీరు నాయనా మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. ఆలోచనలన్నీ మీరు సఫలపరిచినందుకు మీకే మా నిండు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను త్రియక దేవుని ఆశీర్వాదములు ఈరోజు తమ యొక్క పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలకు, పెండ్లి రోజు జరుపుకున్న బిడ్డలకు, ఈ అక్టోబర్ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న ప్రతి బిడ్డకు ఈరోజు తన హ్యాపీ బర్త్డేతో మరి యొక్క నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన దేవుని కుమార్తె షారణ్ రోజుకును నిత్యము తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఒకవేళ మీలో ఎవరైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరితే షారణ్ సువర్తరాజనే తనకు మీరు తెలియజెప్పాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్లో పై నెంబర్ తంది. ఒకవేళ నాతో మీరు మాట్లాడాలనుకుంటే నా నెంబర్ 9848110907. తనకు మీరు కనుక విషయం తెలియజెప్పాలని కోరుకున్నట్లయితే తన యొక్క నెంబర్ 9440004092. ఒకవేళ జనరల్గా మా యొక్క కుమారుడు ఆ యొక్క మూడవ నెంబర్ ఎత్తుకుంటూ ఉంటారు కనుక మూడవ నెంబర్ 8885527662. ఒకవేళ ఉత్తరం ద్వారా మీరు పొందుకున్నటువంటి ఒక మెయిల్, మీరైతే ఏమై ఉన్నారో, మీరైతే ఏ విధంగా ఉండబోతున్నారో, ఈరోజు దేవుడు తన దాసురాలను మరుగుపరుచుకొని బలమైనటువంటి ఒక వర్తమానంతో మనల్ని అభిషేకించినటువంటి రీతిగా మీరు పొందుకున్న ఆశీర్వాదాన్ని మాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే మా అడ్రస్ ఈ సత్య సువార్త సామర్లకోట 533440 తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త సామర్లకోట 533440 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా మా తెలియజెప్పాలని కోరుకుంటే మా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్లో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనమైతే ఏ విధంగా ఉంటామో దావీదు భక్తుని ద్వారా తెలియజేయించిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు మరియు శ్రీమతి షారోన్ సువార్త రాజు. హ్యాపీ బర్త్డే. God bless you all and God bless her also. God be with you.